నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 9 టీవీ. చిత్తూరు నగరం కోడిగుట్ట గ్రామం సంఘటనలో గాయపడ్డ కుప్పన్నగారి పల్లెకు చెందిన బాధితులు వెంకటేష్ కుటుంబ సభ్యులను ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, కుప్పన్నగారిపల్లి బాధితులపై దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా న్యాయ పోరాటం చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. ఎస్సీ ఓటర్లు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉన్నారని, వైసీపీ ప్రభుత్వాన్ని నీరు కార్చేలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చిత్తూరు నగర డీఎస్పీతో చర్చించి ఈ ఘటనలో నేరస్తులైన చామంతి, జ్ఞాన జగదీష్, మరికొందరు వీరి అనుచరులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సీ కమిషన్ చైర్మన్ తెలిపారు. ఈ వ్యవహారంపై చిత్తూరు నగర పోలీసు యంత్రాంగం నీరు కార్చడంతో రంగంలోకి దిగిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తన దృష్టికి వచ్చిన వెంటనే వేలూరు హాస్పిటల్లో బాధితులను పరామర్శించి బాధితుల దీన పరిస్థితి చూసి ఎస్సీ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి సంఘటన నిజ నిర్ధారణ తెలిపి ఎస్సీ కమిషనర్ను చిత్తూరుకు తీసుకురావడంతో పాటు బాధితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే రాష్ట్రంలో ఉన్న దళితులంతా ఏకమవ్వాలి వారని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తెలిపారు. జీవిస్తుంటే కులోన్మాదంతో సహితులంటి కొందరు వ్యక్తులు ఆయన మీద దాడి చేసి ఇందిరా కాలనీలో షెడ్యూల్ కులాలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కొందరు అమ్ముకుంటుంటే అమ్ముకునే వాళ్ళని వెంకటేష్ ప్రశ్నించాడు. మాకు ఇచ్చిన భూముల్ని మీరెలా అమ్ముకుంటారయ్యా? మూడు వర్గాలుగా అమ్ముడిపోయి ఆమె అమ్ముకుంటున్నారు. పక్కా ప్లాన్గా 26వ తారీఖున చౌటపల్లి నుండి ఒక 60 వాహనాల్లో వెంకటేష్ 49వ డివిజన్ సచివాలయం నుండి వస్తాడంటే అతన్ని అడ్డగించి కార్లు లాగి హాకీ స్టిక్లతో, హాకీ బ్యాటులతో, స్టంప్స్తో, రాడ్లతో తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది తెలుసుకున్న అతని తమ్ముళ్ళు వాళ్ళకి తెలియస్తే వాళ్ళు వచ్చే 5గురిని చాలా తీవ్రంగా గాయపరిచి కింద పడేసి వెంకటేష్ చచ్చిపోయాడని భావించి అడుగడుగునా కొనం చేయడం, అవమానించడం, తిట్టడం, కొట్టడం జరిగింది 5గురిని. 5గురిలో వెంకటేష్ మొత్తం పడిపోయాడు. రమేష్ అయితే కోమాలోకి వెళ్ళిపోయి నిన్నే వచ్చేటప్పుడు కూడా నడవలేని పరిస్థితి. చైతన్య సుబ్రహ్మణ్యాలు చేతులు విరిగిపోయినాయి. మరో వ్యక్తికి చేయరటమే కాకుండా కొల పని చేసిన కళ్ళల్లో కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఇంత తీవ్రమైన గాయాలుంటే పోలీస్ వారిని అడుగుతా ఉన్నా, వీరన్నీ బేర్బుల్ సఖ్యం కడతారా? అంటే ఉద్దేశం నేరస్తుని కాపాడే విధానం కాదా? నేను డిఎస్పీ గారిని పొద్దున మాట్లాడా, ఈ కేసులో 326 వస్తుంది, నేను లాయర్ని, 326 వస్తుంది, 307 వస్తుంది. వెంటనే ఈ నేరస్తులపైన ఈ వాళ్ళు ఏం చేశారంటే చామంతి అండ్ ఇంకో అతని పేరు ఏంటంటే జ్ఞానానంద అని ఇద్దరి మీద. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.